జలకి చెల్లింది ఎవరో కాదండి మా పిన్ని గారు, కాకినాడ పిన్ని గారు. అలా అంటే ఊర మాస అనమాట, ఏమనుకోకండి. వచ్చి మా బాబాయ్ ఎన్ని కష్టాలు పడుతుంటే మీరే అర్థం చేసుకోండి. నేను ఎక్కడ ఉన్నామో చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా మా పిన్ని గారిని. అదేనండి మన కాకినాడలో అన్నావు. కాకినాడలా ఆడాలా. ఎందుకు నొప్పి పెడుతుంది అంటే మీకోసం గిఫ్ట్లు మోసుకొని వస్తున్నాను నేను ఆడ నుంచి మీకు ఇవ్వడానికి. మీకు సంతోషం, మీ ముఖాలు నవ్వు తీసుకురండి, నేను బాధలు పడుతున్నాను. దాని గురించి ఎవరు ఆలోచించరే. కానీ ఎంత హ్యాపీగా ఉందంటే మీకు గిఫ్ట్ ఇస్తుంటే నాకు హ్యాపీ, మా ఈటీవీకి హ్యాపీ, మా ఆడాలా మజాక టీమ్ కి హ్యాపీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఆడాలా మజాక ఇన్ కాకినాడ. ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. మా పార్టిసిపెంట్స్ ఎక్కడా ఎక్కడా ఎక్కడా, మా పార్టిసిపెంట్స్ పిలిచేద్దాం గట్టిగా చెప్పట్లు. వెరీ ప్రిటీ లుకింగ్ పార్టిసిపెంట్స్. మీ పేరు దివ్యా. దివ్యా, మీ పేరు దీప్తి. దీప్తి, మీరిద్దరు సిస్టర్స్? సిస్టర్సా, షూరా? ఆ డౌట్ గా ఆలోచన అవునే మనం ఏంటి, అందుకే కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని వచ్చారా. వెరీ నైస్. మీ పేరండి? సరియు. సరియు. చాందిని. సరియు అండ్ చాందిని, మీరు కజిన్? ఓకే, రెండు వైపులా సిస్టర్స్ ఉన్నారు. సో ఎవరి సిస్టర్స్ కోఆర్డినేషన్ బాగుంటుంది, ఏ టీమ్ ఎక్కువ రౌండ్లు గెలుస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే పరిచయం చేసుకుందాం. ఓకేనా? జోకా, పాటనా, డాన్సా, మీ ఇష్టం. జోక్. జోక్, రెడీ? చీమకి దోమకి మ్యారేజ్ అవుతుంది అన్నమాట. చీమ దోమ. ఓకే, ఫస్ట్ నైట్ రోజు చీమ బయట కూర్చుంటది. అలాగే వెళ్తున్న వేణుగు ఎందుకు బయట కూర్చున్నా, ఈ రోజు నీకు కొత్తగా పెళ్ళాను కదా అంటే అక్కడ పంచదార కనిపిస్తుంది అందుకని తినడానికి వెళ్దామని వెళ్తున్నాను. చీమ శోభనం కదా వదిలేసి పంచదార కోసం బయట బాగుంది. అలా అప్పుడప్పుడు అవుతుంటది అన్నమాట. సాంగ్ పాడతారా? పాడండి. మనసా ఒట్టు మాట్లాడద్దు, పెదవి దిగిన దాటు ఎప్పుడు చూపించద్దు, వెచ్చని వద్దు వెతకాగొద్దు, చివరి అంచు పెదవి దాటి బయట పడద్దు, అతనెంతగా ప్రేమ పంచినా ప్రేమ ఏ వరాలిచ్చినా అవి పొందలేమని ఈ మూగ భాషని. అది పాటనా పద్యమా? పాటనా. ఎంత బాగా పాడావో తెలుసా? అబ్బా, నువ్వు నాకు ఇన్స్పిరేషన్. ఇటువైపు టీమ్ రచ్చ ఉందండి. ఇప్పుడు మీరు జోకా? డాన్సే వస్తుందా? గట్టిగా చెప్పండి. డాన్సే వచ్చి ఇంకేం రాదు. డాన్స్ వస్తే ఇంకేం రాదు. ఇది రాదు, ఇది రాదు, కళ్ళు ఇంకేమి రావు. ఒకసారి ఒక జోక్ ట్రై చేయండి చూద్దాం. జోక్ అంటే కష్టం. ఏ ట్రై చేయొచ్చు? తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తానండి. సరే, ఇప్పుడైతే డాన్స్ అని ఫిక్స్ అయ్యాం. రెడీ, వచ్చేయ్. నేర్చుకున్నారా? వెరీ నైస్. మీరేం చేస్తున్నారు? జోక్ చెప్తున్నారా? చెప్పండి. రాజు రవి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎగ్జామ్ రాసి బయటకు వస్తారు. రాజు అడుగుతాడు, ఒరే మనం ఇవాళ ఏ ఎగ్జామ్ రాసామరా అంటే రవి చెప్తాడు, బహుశా లెక్కలు అనుకుంటారా, నా ముందు ఊరికే వేలతో లెక్క పెట్టేసింది. వెరీ గుడ్, నైస్ జోక్. పరిచయాలు కాకినాడ అమ్మాయిలతో అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. ఆ రౌండ్ పేరే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.
రైట్, సో ఫస్ట్ రౌండ్ తెలుసు కదండి, మీ మాటలకి అర్థాలే వేరుంటాయి, అందుకే ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అన్నారు. నేను ఒక టాపిక్ ఇస్తాను ఒక్కొక్క టీంకి, ఆ టాపిక్ గురించి మీరు స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో మాట్లాడతారు, ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ ఇక్కడ ఎస్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు మొగుడు పిల్లలు, మీ ఇద్దరు మధ్యలో డిస్కషన్ ఎలా ఉంటుంది వితౌట్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమండి ఆ ఏంటే టీ తాగుతారా? ఇప్పటికే తాగేనా? వద్దులే, తీసుకోండి, పొద్దున్న నుంచి కష్టపడ్డారు కదా. వద్దు వద్దు వద్దు, ఆయన ఇప్పుడు స్నానం చేస్తుంది, ఆగండి. ఏమండి ఆ చెప్పు చెప్పు, ఏమన్నా వంట చేయమంటారా? మీకు ఇష్టమైంది రోజు నన్ను అడిగి చేస్తున్నావా ఏంటి? అది కాదండి, ఇష్టమైన పులిహార గుత్తంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి రోజు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నా, ఏంటి విషయం ఏం చెప్పు? అది కాదండి, పక్కింట్లో అత్తగారు ఉన్నారు కదా. ఆ ఉన్నారు, హైదరాబాద్ లోని స్థలం కొన్నారంట. అవును తెలుసు. మీరు ల్యాండ్ కొన్నారా? స్థలం కొన్నారు. అదే ల్యాండ్ కదా, స్థలం కొన్నారు. ఏమండి పక్కింట్లో అత్తగారు కొన్నారు కదా, అలాగే మీరు కొనొచ్చు కదండి. ఆవిడ 50 లక్షలు కట్నం ఇచ్చి కొనిపించుకుంది వాళ్ళ ఆయన చేత. నువ్వు నాకు ఎంత ఇచ్చేవింటి కొంటాను? ఏమండి పొలం ఇచ్చాను కదా, ఎకరం పొలం, అదంతా నీ తిండికే సరిపోయి, నీకు నేనే కొంటాను. బాధుంటది బాధుంటది, అందుకే ఇట్లున్నది. అది కాదండి, అత్తగారు కొన్నారు కదా, అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారు మీరు? ముందుగానే పెళ్లి అయిపోయింది కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఆవిడే చేసుకుందును. అలాంటప్పుడు ఆ శ్రీనివాస్ గారినే చేసుకుందాను కదా నేను, మీరే తగలడ్డారు నాకు. అయితే ఇప్పుడు వెళ్ళిపో ఆయన దగ్గరికి, నేనే వెళ్ళిపోతాను లతగారి దగ్గరికి. మన సాంప్రదాయం మన ఆచారం మట్టి కలుపుతున్నారండి. సూపర్, 90 సెకండ్స్ లో అద్భుతంగా చేశారు, వెరీ గుడ్. ఒక్క ఆంగ్ల పదం రాకుండా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళ మీద నాకు డౌటే, బాగా చేయాలి మీరు. ఓకే, అయితే మీకు ఇచ్చే టాపిక, సెలవులు వచ్చాయి ఊరికి వెళ్ళాలి, దాని గురించి మీరు మాట్లాడుకోండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్క ఈ రోజు నుంచి మనకి సెలవులు కదా, ఎక్కడికైనా వెళ్దామా? హైదరాబాద్ వెళ్దామా? వద్దక్క, మన పల్లెటూరుకి వెళ్దాము. అక్కడ ఏముంటది పల్లెటూరులో? మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది అక్క, అంతకు మించి ఏం కావాలి మనకి? అమ్మమ్మ పోయి పాతికేళ్ళు అవుతుంది. అది మీ అమ్మమ్మ, అమ్మమ్మ కాదు కదా. వాళ్ళని ఇక్కడికి రమ్మందా? వద్దక్క, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, మన స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు, అక్కడే బాగుంటుంది చక్కగా. హైదరాబాద్ వెళ్ళామంటే మనకు కూడా అక్కడ ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా, చెల్లి కదా. నువ్వు చెప్ప అక్కడ ఎవరెవరు ఉన్నారు మనకి? అక్కడ చాలా మంది ఉన్నారు మనకు కావాల్సిన స్నేహితులు, నటి నటీ వంటి మనులు, దర్శకులు, చాలా మంది కనిపిస్తారు. ప్రముఖ వ్యాఖ్యాత రవి కూడా కనిపిస్తాడు మనకు అక్కడ. అయ్యో నీకు తెలీదా, మన అమ్మమ్మ ఊరికి ఆడవాళ్ళ మజాక అనే కార్యక్రమం చేయడానికి రవి వాళ్ళు వస్తున్నారంట, నీకు తెలీదా? తెలీదు, ఎవరు చెప్తారు? కుక్కలు తరిమి కొడుతురంట. అయ్యో అమ్మమ్మ వాళ్ళే నాకు చెప్పారు. అయితే ఆలోచిద్దాం. ప్లీజ్ అక్క వెళ్దాం అక్క. ప్లీజ్ ఒకటి వచ్చింది. అయితే నీ గురించి చెప్పుకుంటున్నాను. ధన్యవాదం అక్క. ధన్యవాదములు. సరే అక్క, మన పల్లెటూరు వెళ్ళామనుకో, అక్కడ అంతా స్వచ్ఛంగా ఉంటుంది కదా, చక్కగా పొలాలు, పచ్చదనం, ఆడుకోవచ్చు అందరితో, బాగా విశాలంగా ఉంటుంది కదా. దయచేసి ఒప్పుకోక్క. అయితే 15 రోజులు అక్కడికి వెళ్దాం, 15 రోజులు పల్లెటూరు వెళ్దాం. ఆ ఇదేదో బాగుంది అక్క, అలాగే చేద్దాము. మంచి అక్క. అయిపోయి సూపర్, బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఒక్కసారి ఆంగ్ల పదం వచ్చేసింది బై మిస్టేక్, ప్లీజ్ అని. మీ వల్లనే ఓడిపోయింది. నేనేమన్నా ఏం మాట్లాడలేదు, అదే ప్రాబ్లం. మాట్లాడితే ప్రాబ్లం, మాట్లాడకపోతే ప్రాబ్లం. ఇంత మనుషులు ఉన్నారు, గెలిచారు ఫైనల్ గా. సూపర్ సూపర్, గిఫ్ట్ గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫ్రీజర్, మిక్సర్, గ్రైండర్. ఫాంటాస్టిక్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్. మా ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైమ్, విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. సో సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ కి థ్యాంక్స్ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చే రౌండ్. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. అండ్ ఇక్కడ ఉన్న అందమైన లేడీస్ నుంచి నేను ఒక 4 లేడీస్ ని సెలెక్ట్ చేస్తాను, చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకేనా? సో 4 హాట్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ ఫ్రమ్ కాకినాడ, ఇలా మా ఆడియన్స్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మన ఆనవాయితీ ఒక ర్యాంప్ వాక్, ఫుల్ స్టైలిష్ గా ఒక ర్యాంప్ వాక్. అక్కడికి వెళ్ళి ఒక 5 సెకండ్లు పోసివ్వండి, దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? స్ట్రైట్ గా చూడండి,
అందంగా నవ్వుకుంటూ చేయండి. ఓకే రెడీ మ్యూజిక్. హే పాతికేళ్ళ సిన్నది చేపకళ్ళ సుందరి చూపుతో గుచ్చి గుచ్చి సంపుతున్నదే. హే ధూమ దాముకున్నది దుమ్ము రేపుతున్నది మొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ వాక్ ఏంటి, మా బాబాయ్ని ఇలా పడగొట్టావా? ఒక్కసారి బాబాయ్ కోసం అప్పుడు ఇలా నడిచావు, ఇంకొకసారి నడుద్దాం. ఏమన్నా వాక్, అసలు ఆ వాక్ లో రెడీ మ్యూజిక్. పాతికేళ్ళ సిన్నది చేపకళ్ళ సుందరి చూపుతో గుచ్చి గుచ్చి సంపుతున్నదే. బాబాయ్ కోసం అప్పట్లో ఇలానే నడిచిందంట. వెరీ గుడ్. ఇప్పుడు నాకు బాబాయ్ అనే ఆలోచన వచ్చింది కాబట్టి విని బాబాయ్ కోసం నడిచింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి పెళ్ళయింది కదండి, హస్బెండ్స్ ఎక్కడ, ఇంట్లో ఉన్నారా, జాబ్ లో ఉన్నారు కదా. ఇప్పుడు జాబ్ లో కాదు టీవీ చూస్తున్నారు అనుకోండి, నలుగురు కలిసి డిఫరెంట్ గా వెరైటీగా మీ ఆయన పేరు తీసుకొని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి. ఓకేనా? ఎవరైతే బాగా ప్రపోజ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. రెడీ, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మా పిన్ నుంచే స్టార్ట్ చేద్దాం. పిన్ని, బాబాయ్ పేరేంటి? వీరబాబు గారు. వీరబాబుకి ఏదైనా మనసులోని మాట చెప్పి ఐ లవ్ యూ అని చెప్పాలి. రెడీ, యాక్షన్. బాబా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు నాలో అర్థం చేసుకునే అర్థం చేసుకుంటా నన్ను చాలా బాగా, అందుకే ఐ లవ్ యూ బాబా. చూసినావా వీరబాబు, బాబాయ్ అదృష్టం తన్నుకు వచ్చింది నీకు. ఇప్పుడు మా పెద్దమ్మ. హలో బావా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఏమండి మీకు చాలా కోపం ఎక్కువ, అంతే ప్రేమ కూడా ఎక్కువ, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. తిట్టావా పొగిడేవా? ఇప్పుడు ఎక్కువ అని చెప్తున్నాను అంతే. ఓ అయ్యో, జర తగ్గించుకో, కోపడకు అని అలా విన్నపించుకున్నావు కదా, అర్థమైంది నాకు. కానీ నీ ప్రేమ స్వచ్ఛమైనది, వెరైటీగా డిఫరెంట్ గా. గుప్తా గారు, ఐ లవ్ యూ సో మచ్. సూపర్, నలుగురు కూడా ప్రపోజ్ చేశారు అందంగా, కానీ ఒక్కరు మాత్రం బీభత్సంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవరో మీరే చెప్పుకోండి. నువ్వే ఆ కాన్ఫిడెన్స్ చూడండి, కాకినాడ వాళ్ళకే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఫంటాస్టిక్, కంగ్రాచులేషన్స్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి మా పిన్నికి అండ్ వీరబాబు బాబాయ్. ఏం అదృష్టం చేస్తున్నావు అయ్యా. సో టూ రౌండ్స్ అయిపోయాయి, మా ఆడియన్స్ నుంచి వచ్చి కూడా గిఫ్ట్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్, థర్డ్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ సూపర్ మచ్చీ. సో ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చీలో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ కింద రెండు రింగ్స్ ఉన్నాయి, రింగ్స్ లో ఒక్కొక్కరు నిల్చుంటారు. నా చేతిలో బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బాస్కెట్ ఒక్కొక్క పార్టిసిపెంట్ చేతిలో ఇస్తాను. బాల్స్ ని దూరంగా ఉన్న గ్లాసులలో వేయాలి. 1 మినిట్ తర్వాత ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ బాల్స్ వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? గిఫ్ట్ వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఈసారి వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వచ్చేయండి. చూడడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ చాలా ఈజీ, కొంచెం తెలివి కావాలంతే. ఓకేనా? డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తూ ఫోర్స్ ని మేనేజ్ చేయాలి. ఆల్ రైట్, వెరీ ఈజీ గేమ్. కాకినాడనా మజాకా అనిపించాలి ఓకేనా బయట వాళ్ళకి. Ready, your time starts in 3, 2, 1, go! చేతాబట్టి పోచిందల్ల రాయాబట్టి నారా తిట్ట తగలెట్టాడ బ్రహ్మ. వెరీ గుడ్. నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేశారా కర్మ. అరే తెల్ల లుంగి పైకే గట్టి తొడలు మొత్తం
వెరీ గుడ్ సూపర్ 1 మినిట్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి కనబడుతున్నాయి బాల్స్ 1, 2 and 3 1 మినిట్ లో 3 బాల్స్ వేసారు ఈ టీమ్ వెరీ గుడ్ సో ఇక్కడ ఉన్న టీం వాళ్ళు 3 బాల్స్ వేసారు మీరు 4 వేస్తే ఈసారన్న గిఫ్ట్ వస్తుంది లేకపోతే ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళాలి ఓకేనా జాగ్రత్తగా ఆడండి మెల్లగా ఆడండి చూసి ఆడండి ఓకే వచ్చేయండి Your time starts in 3, 2, 1, go! అట్లా పడదు అట్లా పడదు పైకి డిస్టెన్స్ ఎలివేషన్ ఎలివేషన్ ఏ పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలే కనీసం 3 వేయాలి సేఫ్ అవుతాం కనీసం 3 అరే తెల్ల లుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జొన్న గుడ్లో హల్వా నోట్లో పెట్టి సూట్లు గుడ్లు నక్కొని పెట్టి అంట్లు ఇన్ని వేసి రచ్చలు చేశారు కానీ గ్లాస్ లో మాత్రం పడినాయి జస్ట్ 2 అంటే మళ్ళీ వాళ్ళని గెలిపించారా మీరు సూపర్ కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సో పిన్ని కూడా గిఫ్ట్ గెలుచుకుంది ఇట్ సైడ్ 2 గిఫ్ట్లు కానీ నువ్వు వచ్చే మాతో నేను వచ్చేనా మీతో నేను వచ్చేయాలంటే గిఫ్ట్ వద్దట కానీ మేము అట్లా ఆడాల మజాకాలు పార్టిసిపేట్ చేస్తే ఉట్టి చేతులతో పంపించాం అందుకే మీకోసం కూడా స్పెషల్ గా మా ఆడాల మజాకా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ అందరు హ్యాపీ మీరు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నంబర్ 7893349777 ఈ నంబర్ కాల్ చేయండి అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి ఆడాల మజాకాలు పార్టిసిపేట్ చేసి ఇలానే గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే నేను కీప్ స్మైలింగ్ తడా బాయ్ బాయ్ Participants gift sponsored by Electron Home Appliances. God anta famous sir, Ravi anta famous. Tu ni pinda kuda tittukuntunnaru kada? Dev dev devuda, o rori devuda. Babu. Paapam dog ki swine flu vachindi. Me. Endadi? Tittinava? Tittinava? Endadi? నేను చిన్నపిల్లని సుసు పెట్టేటప్పుడు అంబా అమ్మా